ఇప్పుడు మనం చూడబోతున్న రెసిపీ విలేజ్ స్టైల్ మటన్ ఫ్రై. మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. మటన్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ఆయిల్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న మటన్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అండ్ కొంచెం ఆయిల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. సో బాగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు అలానే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం కుక్కర్లో బాయిల్ చేసుకున్న మటన్ ఆ వాటర్తో పాటు ఇందులో వేసేయాలి. సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. మన ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కానీ కొంచెం వాటర్ ఉంది, ఇది కూడా ఇంకిపోయేలా ఇంకో 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. సో మనం చూస్తే ఆయిల్ సెపరేట్ అయింది, మటన్ కూడా చాలా బాగా కుక్ అయింది. అంతే అండి, మన విలేజ్ స్టైల్ మటన్ ఫ్రై రెడీ.